ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముఖంలో చేరినటువంటి అదనపు కొవ్వుని తగ్గించుకునే ఉపాయాలు. ఎందుకంటే కొంతమంది చూడటానికి మొత్తం బాగానే ఉంటారు, కానీ మొహం మాత్రం గండు మొహంలాగా లావుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫోటోలలో కానీ లేకపోతే బాగా క్లోజప్లో చూసేటప్పుడు కానీ మొహం అంతా ఉబ్బరిచినట్టుగా అనిపిస్తుంది. దీంతో ఎంత డైటింగ్ చేసినప్పటికీ కూడా, ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ మొహం కోలగా సన్నగా ఉండాలి. ఎలా? దానికి ఉపాయాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా బాపు బొమ్మను గమనించండి. బాపు బొమ్మలో ఉండే ప్రత్యేకత ఏంటంటే బాపు బొమ్మ నాజుగ్గా ఉంటుంది, కాబట్టి అందంగా ఉంటుంది. కాబట్టి అందానికి నిర్వచనం ఏమిటి అంటే నాజుగ్గా ఉండటం, ముఖ్యంగా ముఖం నాజుగ్గా ఉండాలి. కాబట్టి మీరు బాపు గారి బొమ్మలాగా చూడముచ్చటగా ఉండాలి అని మీకు ఆకాంక్ష ఉంటే, అదే పొగిడించుకోవాలని ఉంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే నఖశిఖ పర్యంతం అంటారే, అంటే గోడ దగ్గర నుంచి తల వరకు అంతా కూడా నాజుగ్గానే ఉండాలి, ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. నాజుగ్గా ఉండమన్నాం కదా అని ఎండిపోయినట్టు ఎమాసియేషన్తో ఉండటం కాదు, నాజుగ్గా ఉండాలి అంటే మెరుపు తీగలాగా ఉండాలి. శరీరంలో ఎక్కడ కూడా ఫ్యాట్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. అయితే చాలామంది ఇతరత్ర తీసుకుంటూ ఉంటారు, అంటే తుంటి లావుగా ఉందని, కాళ్ళు లావుగా ఉన్నాయని, పొట్ట లావుగా ఉందని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ముఖానికి సంబంధించి అశ్రద్ధ చేస్తారు. కానీ ఫేస్కి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే ముఖంలో ఈ కొవ్వు అంటే ఫ్యాట్ అనేది పెరిగిపోకుండా ఉంటుంది. మళ్ళీ చాలామంది ఈ ముఖం అనగానే అందానికి సంబంధించి ఐబ్రోస్, లేకపోతే ఐ మేకప్, లేకపోతే లిప్స్టిక్, ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ముఖంలో ఎక్కడైనా కొవ్వు పెరిగిపోయిందా, అసలు ముఖం సరైనటువంటి ఆకృతిలోనే ఉందా, ఇది చూసుకోవాలి. ముఖ్యంగా చెంపలు, బుగ్గలు, అలాగే చుబుకం అంటే గడ్డం, ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి ఆకారంలోనే ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా చాలామందికి ఇలాంటి పాయింట్స్ అంతగా తట్టవు, వీటి మీద శ్రద్ధ పెట్టరు. కానీ మీ అందం మరింత ద్విగుణీకృతం కావాలంటే, మరింత ఎన్హాన్స్ అవ్వాలంటే దీనికి సరైనటువంటి ముఖాకృతి అనేది చాలా అవసరం. అందుకే ముఖంలో ఎక్కడ కూడా అదనపు కొవ్వు పెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు జాగ్రత్తలు అన్నాం, మరి ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముఖంలో ఉండేటటువంటి అదనపు కొవ్వునే మామూలుగా ఫ్యాట్ అని, ఫేషియల్ ఫ్యాట్ అని అంటారు. శరీరంలో పెరిగిపోయినటువంటి కొవ్వుని కరిగించుకోవాలంటే వ్యాయామం చేస్తూ, అంటే ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి డైట్ అనేది అంటే ఆహార నియమాలు పాటిస్తూ కాస్త శ్రమించాల్సి ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ ఫేషియల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అంతగా శ్రమ పడాల్సినటువంటి పని లేదు. మీ రోజువారీ పనులని మీరు చేసుకుంటూనే ఉండొచ్చు, అంటే వాటికి ఎలాంటి విఘాతం కలగకుండానే సులభంగా కూడా మీరు ఈ ముఖాన్ని, ముఖంలో చేరినటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే, నేను కొన్ని సూచనలు మీకు చేయబోతున్నాను. ఈ సూచనలు జాగ్రత్తగా మీరు పాటిస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మీరు తీసుకునేటటువంటి ఆహారంలో ఎక్కువ క్యాలరీలు ఉండే పదార్థాలని చేర్చకండి. ఇప్పుడు మీరు వినేది క్యాలరీలు, క్యాలరీలు అని. ఏమిటిది అసలు ఈ క్యాలరీలు? అంటే గురు పదార్థాలు. గురు పదార్థం అది ఎక్కువగా కొవ్వుని తయారు చేస్తూ ఉంటుంది, కాబట్టి హెవీ ఫుడ్ తీసుకోకండి. అలాగే మరొక విషయం, మీ ఫుడ్లో, మీ డైట్లో ఉప్పు దీన్ని వీలైనంత తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఉప్పు ఉంటే ఏమవుతుంది అంటే ఎక్సాస్వాసిస్ జరుగుతుంది, అంటే శరీరంలో ఉండే అదనపు నీరంతా ముఖంలోకి చేరుతుంది, ముఖం ఉబ్బరిస్తుంది, ముఖం లావుగా కనిపిస్తుంది. కాబట్టి ఉప్పు లేకుండా, అంటే ఉప్పును తగ్గించి తీసుకోండి. అంటే దాదాపు రోజుకి 2 గ్రాముల ఉప్పు సరిపోతుంది మనిషికి. ఎలా తెలుస్తుంది 2 గ్రాముల ఉప్పు అంటే, మీరు ఒక పావు చెంచాడు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఉప్పు లేకుండా కూరలు, అన్నం అన్నీ వండుకొని మీ రోజువారీగా ఈ 2 గ్రాముల ఉప్పుని చల్లుకొని తింటూ ఉండండి. అప్పుడు ఈ మొహం ఉబ్బరిచినట్టుగా ఉండదు. కాబట్టి ఉప్పుని సాధ్యమంత తక్కువ తీసుకోండి. అయితే మరొక విషయం, ఉప్పు మీకు తెలియకుండా ఉండే ఉంటాయి, ఉదాహరణకు పచ్చళ్ళు, అప్పడాలు ఇలాంటివి, వాటిని కూడా మినిమైజ్ చేయండి. ఇక మరొక సూచన, కాల్షియము అలాగే ప్రోటీన్లు ఇవి ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. మళ్ళీ ఇదే పాట, కాల్షియం అని వింటూ ఉంటారు కానీ అసలు ఏమిటి కాల్షియము అంటే, ఉదాహరణకు పాలు, మజ్జిగ అంటే వెన్నలేని పాలు కానీ, లేకపోతే కొవ్వు తక్కువ ఉండేటువంటి మజ్జిగ కానీ, ఇలాంటివన్నీ కాల్షియం పదార్థాలు, అలాగే రాగులు ఇలాంటివి. ఇక ప్రోటీన్లు, ప్రోటీన్లు అంటే ఏమిటంటే, ఈ మీరు ఒకవేళ మాంసాహారులు అయితే ఫ్యాట్లెస్ చికెన్ ఇలాంటివి తీసుకోవచ్చు, అంటే స్కిన్లెస్.
ఒకవేళ శాఖాహారులు అనుకోండి, అప్పుడు ఈ ప్రోటీన్ సంబంధంగా ఈ గ్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఉదాహరణకు సోయా చిక్కులు కానీ లేకపోతే వేరుశనగలు కానీ ఇలాంటివి, వీటిని మీ పరిమితంగా తీసుకోండి. కాబట్టి వీటిని తీసుకోవటం వల్ల చాలా తొందరగా ఈ క్యాలరీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక శరీరంలో అదనంగా ఉండేటువంటి నీటి నిల్వల్ని ఈ కాల్షియం బయటకు పంపించేస్తూ ఉంటుంది. అలాగే రోజువారీగా 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు తాగుతూ ఉండండి. ఇది చాలా ముఖ్యం, హైడ్రేట్ అవ్వాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు నీళ్ళు తాగితే మొహం అంతా మళ్ళీ నీరు పట్టేస్తుందేమోనని, కానీ ఈ నీళ్ళు ఏం చేస్తాయి అంటే ఇప్పటి వరకు శరీరంలో ఎక్కువగా ఉండేటటువంటి నీటిని బయటకు పంపేటటువంటి మార్గాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నామే, మళ్ళీ అదనంగా ఈ నీళ్ళు తాగితే నీళ్ళు శరీరం లోపల ఉండిపోతాయో అనుకుంటారు. కానీ శరీరం లోపల నీళ్లు ఉన్నప్పటికీ శారీరక అవయవాలకు అవసరమైన నీటిని మనం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి. అప్పుడు అదనపు నీళ్ళు తాగితే ఏమవుతుందంటే ఈ వాష్అవుట్ అవుతూ ఉంటాయి ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ కూడా. కాబట్టి ఇలాగా రోజుకి కనీసం 1 గ్లాసు నీళ్ళు తాగండి, అంటే దాదాపుగా 3 లీటర్ నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు తాగుతూ ఉండండి. అలాగే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయండి, స్మోక్ చేసే అలవాటు ఉంటే కూడా పూర్తిగా మానేయండి. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తీసుకున్నా లేకపోతే స్మోక్ చేసినా దీంతో ఈ చర్మం డీహైడ్రేట్ అయిపోతుంది, అంటే నిర్జలీయతకి లోనవుతుంది, అంటే శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోతుంది. దీంతో ఈ శాగింగ్ స్కిన్, అంటే వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తాయి, డబుల్ చిన్ శాగింగ్ స్కిన్ ఇదంతా. ఇక కొవ్వు పదార్థాలు, వీటిని కొవ్వు పదార్థాలు మానేయమన్నాం కదా, అని అస్సలు మానేయటం కాదు, అంటే కొంత కొవ్వు అవసరం మన శరీరానికి. అంటే మన మొత్తం శరీరంలో, మన మొత్తం ఆహారంలో 60% పిండి పదార్థాలు, 20% కొవ్వు పదార్థాలు, 20% ప్రోటీన్లు ఉండాలి. ఇక్కడ కొవ్వు అంటే ఏంటంటే మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు అని 2 రకాలు ఉంటుంది. మంచి కొవ్వు దాన్ని ఆహారంలో తీసుకోవాలి, అంటే ఏమిటి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు. ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే చేపలు తినండి, ఒకవేళ శాకాహారాలు అనుకోండి అవిసె గింజలు ఇలాంటి వాటిని పొడి చేసి ఆహారం మీద చల్లుకొని తింటూ ఉండండి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు ఏది తినద్దు, అంటే నిద్రపోబోయే ముందు ఏది తినద్దు. అలాగే జంక్ ఫుడ్స్ దీన్ని పూర్తిగా మానేయండి. రోజు తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల సేపు నిద్రపోతూ ఉండండి. ఇక దీనికి మంచి వ్యాయామాలు కూడా ఉన్నాయి, అంటే ముఖం కోలగా సన్నగా కనపడటానికి. శరీరంలో అదనంగా పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించడానికి ఎలా అయితే ఎక్సర్సైజ్లు మనం చేస్తామో, అలాగే ముఖంలో ఉండేటటువంటి ఈ కొవ్వు పదార్థాలు లేకపోతే ఫ్యాట్ లెవెల్స్ తగ్గటానికి కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. వీటి చేయడానికి మీరు ఏది పెద్దగా టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు, మీ పని మీరు చేసుకుంటూనే ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. వీటి వల్ల ఇక్కడ మీ చెంపల తాలూకు బోన్స్, అలాగే గడ్డం, అలాగే ముఖం కండరాలు అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. ముఖం, కళ్ళు ఇవి లావుగా ఒబ్బినట్టు ఉండటం కానీ లేకపోతే ఈ డబుల్ చిన్ కానీ ఇలాంటి సమస్యల గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వ్యాయామాలు మీరు చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ డబుల్ చిన్, తర్వాత ఈ లాఫ్ లైన్స్ ఇలాంటివి తగ్గుతాయి. ఏం చేస్తారు అంటే నోటిని సాధ్యంత ఎక్కువసార్లు తెరిచి మూస్తూ ఉండండి. ఇలాగ నోటిని ఎక్కువసార్లు తెరిచి మళ్ళీ మూస్తూ ఉండండి. అలాగే కుడి కన్నుతోని ఎడం కన్నుతోని వరుసగా రోజుకి 1-20 సార్లు గట్టిగా మూసి తెరుస్తూ ఉండండి, అంటే కన్ను కొట్టినట్టు చేయండి. అంటే ఇలాగ మూసి మళ్ళీ తెరుస్తూ ఉండాలి, మూసి తెరుస్తూ ఉండాలి. దీంతో ఐ చుట్టూ ఉండేటటువంటి మజిల్స్కి, కంటి చుట్టూ ఉండేటటువంటి మజిల్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజ్. ఇక మీకు చూయింగ్గమ్ తినే అలవాటు ఉంటే సరే, లేకపోతే మీరు చేసుకోండి. అసలు చూయింగ్గమ్ అంటుందని భయపడతారు, కానీ అది ఒక మొక్క నుంచి వచ్చేటటువంటి నిర్యాసం, ఒక గమ్ లాంటిది. కాబట్టి దీన్ని ఈ చూయింగ్గమ్ నవ్వులుతూ ఉండండి. నవ్వులుతూ ఉంటే మీ ముఖానికి, ముఖ కండరాలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అయితే ఈ చూయింగ్గమ్లో కొన్ని కొన్ని తీయగా ఉండే ఉంటాయి, అలాంటివి కాకుండా షుగర్ ఫ్రీ చూయింగ్గమ్ నవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైన వ్యాయామం, ఒక బుగ్గ లోపలికి గాలి పీల్చుకొని 5 సెకండ్ల పాటు అలాగే ఉంచండి, తర్వాత దాన్ని మరొక బొగ్గులోకి మార్చుకోండి. అంటే ఇలా మార్చి మార్చి ఇలాగ గాలిని ఉబ్బిస్తూ ఉండండి, అంటే 5 సెకండ్లు ఒక బొగ్గులో, 5 సెకండ్లు ఒక బొగ్గులో అలాగ ఉంచుతూ ఉండాలి గాలిని, తర్వాత వదిలేస్తూ ఉండాలి. ఇలా ఎందుకు చేయమన్నానంటే దీంతో దవడలకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, దీంతో వీటిలో ఉండేటువంటి చెంపల్లో ఉండే అదనపు ఫ్యాట్ కరుగుతుంది. ఇంకా అతి ముఖ్యమైన మరొక సులభమైన ఎక్సర్సైజ్ ఏంటంటే హాయిగా నవ్వాలి. నవ్వినప్పుడు కూడా ఈ మజిల్స్ రియాక్టివేట్ అవుతాయి ఫేస్లో. మీరు ఎంత నవ్వితే ముఖానికి అంత మంచిది, అందుకే ఇప్పటి నుంచి మీరు నవ్వుతూ ఉండండి.
అలాగే చుట్టుపక్కల వాళ్ళని నవ్విస్తూ ఉండండి, జోవియల్గా ఉండండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇంకా దీనికి చక్కని ఔషధాలు కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన పదార్థాలు: వేగిసి పట్ట 10 గ్రాములు, తేనె 1 టీ స్పూన్, అలాగే నీళ్లు 2 కప్పులు. ఇలా సిద్ధం చేసుకోండి. 10 గ్రాముల వేగిసి పట్టను దంచండి. 2 కప్పుల నీళ్ళకి వేసి 1 కప్పు మరిగించండి, 1 కప్పు అయ్యే వరకు. దీంట్లో 1 టీ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే 1-40 రోజులు తాగుతూ ఉండండి. దీంతో మీ శారీరక కొవ్వు తగ్గుతుంది, ముఖంలో ఉండేటువంటి కొవ్వు కూడా తగ్గుతుంది. ఇలాంటిదే ముఖంలో ఉండేటటువంటి అదనపు కొవ్వును కరిగించే మొరక ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: 3 నువ్వుల నూనె 2 టీ స్పూన్లు, ఇంతే. రోజు ఉదయాన్నే 2 టీ స్పూన్ల 3 నువ్వుల నూనెని బాగా పుక్కిటబట్టి ఆ తర్వాత దీన్ని ఉమ్మేస్తూ ఉండండి. దీంతో ఈ ముఖఖండాలకి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. దీంతోపాటు ఈ ఆహార పదార్థాన్ని కూడా నువ్వుల నూనెతో తయారు చేసుకొని తింటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది, అతి బరువు తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సింది: రేగు ఆకులు 1 గుప్పెడు, అలాగే నీళ్లు 1 గ్లాసు. 1 గుప్పెడు రేగు ఆకులని దంచండి, ముద్ద చేయండి. 1 గ్లాసు నీళ్ళకి వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు వడపోసేసి ఆ వడపోసుకున్న నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతో ఈ అధిక బరువు తగ్గుతుంది, ముఖ్యంగా ముఖంలో కొవ్వు తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ఔషధం: కరక్కాయ 10 గ్రాములు, తానికాయ 10 గ్రాములు, ఉసిరికాయ 10 గ్రాములు, అలాగే ఆకుపత్రి అంటే బిర్యానీ ఆకు 10 గ్రాములు, అలాగే వాయుగుడంగాలు 10 గ్రాములు, చిత్రమూలం 10 గ్రాములు, అలాగే వేగిస పట్ట 10 గ్రాములు, పసుపు 10 గ్రాములు. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఆకుపత్రి అంటే బిర్యానీ ఆకు, వాయుగుడంగాలు, చిత్రమూలం, వేగిస పట్ట, పసుపు, వీటిని 1 15 గ్రాములు చొప్పున తీసుకొని అన్నింటిని బాగా కలిపి చూర్ణం చేయండి. విడివిడిగా పొడి చేసి అన్నింటినీ కలుపుకోవచ్చు. ప్రతిరోజు దీన్ని 5 నుంచి 10 గ్రాముల చూర్ణాన్ని తీసుకొని 2 కప్పుల నీళ్ళ కలిపి 1 కప్పు కషాయానికి మరిగించి తర్వాత వడపోసుకొని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో దీన్ని తాగుతూ ఉండండి. 2 నెలలు ఇలా చేయండి, ఈ అదనపు బరువు మొత్తం తగ్గిపోతుంది, కొవ్వులో కూడా ఈ మొహంలో కూడా పేర్కొన్న ఈ ఫ్యాట్ అంతా కరుగుతుంది, శరీరం సన్నబడి నాజుగ్గా తయారవుతుంది. ఇలాగే మీకు అనువైనటువంటి 1 గృహ చికిత్సను తయారు చేసుకుని వాడుకుంటూ ఇప్పుడు చెప్పుకున్న వ్యాయామాలు చేస్తూ జాగ్రత్తలు పాటించండి. అయితే ఒక్కొక్కసారి ఈ కొవ్వు అనేది ఇతర కారణాల వల్ల వస్తూ ఉంటుంది, ఉదాహరణకు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, హైపోథైరాయిడిజం ఇలాంటివి. ఇలాగా ఉన్నప్పుడు మాత్రం మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే సరిపోయేటటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అదనపు కొవ్వు తగ్గుతుంది, మొహంలో కూడా అదనంగా పేర్కొన్న ఈ ఫ్యాట్ కరుగుతుంది. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్, శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.